ఆస్పత్రిని తప్పకుండా ఇంకా అభివృద్ధి చేద్దాం.
మూడు ఎక్కువగా చేద్దాం. అదే సందర్భంలో మా గౌరవ డాక్టర్ కోట్లో ఉన్న జనదోపి బ్రహ్మాండంగా ఉంది. దాంతో పాటుగా పీడియాట్రిక్ కండిషన్స్ ఒక మోస్తరుగా అయితే ఉన్నాయి. గైనిక్ ఆపరేషన్స్ అంటే ప్రసూతి లాస్ ఇచ్చేదని కూడా ఒక మోస్తరుగా అవుతుంది. ఓపి బాగానే వచ్చుతున్నారు కానీ అనుకున్న స్థాయిలో వస్తలేదు. దయచేసి డాక్టర్ గారిని గణకాలి గారు కూడా ఏంటంటే ఇంకా ఇద్దరు కూడా మెడికల్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మనం ఎంబీబీఎస్ జరిగినప్పుడు మనకు ఉండేది 13 సార్లు ఆ 13కి ఒకటి గైనిక్ ఆ సందర్భంలో మనం పూర్తి స్థాయిలో చదువుకుంటాం సర్లేదు గైనకాలజిస్ట్ కాకుండా కానీ తర్వాత ఔషధంలో దాదాపు 2 నెలల పోస్టింగ్ ఉంటుంది మీకు వరకుంటారు ప్రస్తుతం తెలియదు అంటే ఒక నార్మల్ డెలివరీ చేయడానికి మాత్రం పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇస్తారు. ఇంకేం ట్రైనింగ్ ఇవ్వకపోయినా నేను డాక్టర్ ఇద్దరు కోరుతా ఉన్నా సీనియర్ డాక్టర్ రసిత గారి నుంచి మీరు ట్రైనింగ్ ఇవ్వతే తప్పకుండా మీకు అది భవిష్యత్తులో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఎన్ని డాక్టర్స్ అయినా మీరు డాక్టర్ రసిత గారి ద్వారా మీరు నేర్చుకొని మా స్టాఫ్ కూడా కొంత మా సుబ్రహ్మణ్యం గారు కోరుతా ఉన్నా నాకు అదే శుద్ధిచ్చే బాధ్యత పెద్ద గోలిచ్చే బాధ్యత అనుకో పల్లెటూళ్ళలో ఆ కాలంలో అందరూ ఊర్లలో ఏమన్నారు పల్లెటూళ్ళలో మాత్రమే డెలివరీలు చేస్తున్నారు కరెక్ట్ కాదు కానీ మీరు కూడా 4 సంవత్సరాలు చదువుకొని జిఎన్ఎం చేసి ఉంటారు డెలివరీస్లో మీకు మంచి నిద్ర అసలు అవుతారు ఏది నార్మల్ డెలివరీ అవుతుంది దేనికి ఆపరేషన్ పడుతుందో జూనియర్ డాక్టర్ల కంటే వారు ఉంటున్నారు ఉంటుంది. సో ఓవరాల్గా ఉన్న దాంట్లో మనం చూస్తే సంతృప్తికరంగా ఉంది. దాదాపు యావరేజ్ రోజు 160 తీసుకోవాలి చాలా సంతృప్తికరంగా ఉంది. ముఖ్యంగా పీడియాట్రిక్స్ తర్వాత గైనింగ్ జనరల్ కూడా చాలా బాగుంది. జ్వరాలు వచ్చిన సందర్భంలో నేను ఇక్కడ సందర్శించినప్పుడు బెడ్లని చూడండి ఇంతకుముందు మీరు మాట్లాడుతూ పత్రికలు కూడా ఇబ్బందిగా చెప్తాను. నేను ఏదైతే బెడ్స్ విషయం ఇబ్బంది అవుతున్నారో తప్పకుండా ఆలోచిద్దాం. ఈ ఆసుపత్రిని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. అలా ఏ లోపల ఆపరేషన్ థియేటర్ కావచ్చు ప్రయాలిసిస్ బ్లాక్ కావచ్చు ఏవైతే తొమ్మిది గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్ గారు సూపరింటెండెంట్ సుశాంత్ గారు చెప్పినప్పుడు అదేవిధంగా ఒక ప్రముఖ దినపత్రికలు ప్రసరించడంలో కరెక్ట్ తప్పకుండా దృష్టి పెట్టాలని చెప్పి అవి ఇక్కడ మనకు ఆ రిపేర్స్ వాటి కూడా నిధులు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానికి సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు రైతుల ఆసుపత్రి ఇస్తుంది. ఇది సరంగా పోతే ఇక్కడికి వస్తే ఒకసారి పేషెంట్ ఇది ఆనందపడే సమయం కాబట్టి సేవలు అందుతున్నందుకు ఆనందం అనిపిస్తుంది. సరంగా పోతే 7 పరిస్థితులు సరంగాపూర్ కేసీ పోతే 7 పరిస్థితులు ఎట్లీస్ట్ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ మున్సిపల్ అధికారులతోటి సమన్వయం చేసుకొని మీరు కమిషనర్ సభ్యులతో సలహా చేసుకొని సేవలు అందిస్తున్నారు. పెద్ద పెద్ద ధన్యవాదాలు. అది మంత్రి ప్రాజెక్ట్ మాపడం అనేది కరెక్ట్ దాదాపు 15 సిస్టర్లు సో రొటేషన్లో 3 రోజులు చేస్తున్నాను. మంచి డెలివరీస్ కూడా ఉండగానే ఇంకా డెలివరీస్ అనేది మీకు తెలిసి మీరు ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పెంచాలి ఎందుకంటే చాలా తక్కువ అయింది. రోజు ఒకటి కూడా అవుతుంది రోజున 2 రోజులు కూడా అవుతుంది మాట్లాడు. సో కూడా పెంచాలి. రైతుల ఆసుపత్రిలో మొన్నే 24 గంటల్లో 25 ప్రసూతాలు వచ్చే అక్కడ 10 మంది డాక్టర్లు కాబట్టి మిమ్మల్ని 24 గంటలు చేయమంటలేను. గతంలో ఒకసారి కూడా పెద్దలు చేసి ఇప్పుడు అంటే బట్టి ఇప్పుడు ఆపరేషన్ మంగళవారం నాడు పెట్టి 10 సిజర్లు చేయమని అంటే ఇప్పుడు ఉన్నదాన్ని పెంచండి నార్మల్ విధంగా చేయించండి. నార్మల్ ప్రసూతులు చేయకపోతే మళ్ళీ 2 రోజుల ఆపరేషన్ అవసరం పడుతుంది. మీ తెలుసు కాంప్లికేషన్స్ అడేషన్స్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అందరూ పెంచాలి. ఓపీ బాగుంది జనరల్ ఐపీ బాగుంది ఇన్ఫెక్షన్ మీరు వచ్చినా కూడా జనాలు అవకాశం మీరు కావచ్చు దురదృష్టకరం. మరి ఏం చేయాలి పరిస్థితి ఉంది డాగ్ బైట్స్ బుక్కలు కలిసే కేసులు ఎక్కువ కలుగుతుంది అది కొంత బాధనే ఉన్నది. అవి వాటి ఇంటి పరిస్థితులు సంపాదన మరి వారికి చేయాల్సింది ఏంటంటే ఫ్యామిలీ కలిగి ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎన్ని చేయాలనేది ఒక పెద్ద సమస్య.
దీనికి కూడా ఉత్తర జిల్లాలలో పరిష్కారం జిల్లా కేంద్రంలో ప్రజలు గెలిపించిన నేను పరిష్కారం చూపెట్టిన యాన్యువల్ కేర్ సెంటర్ జగిత్యాల ప్రారంభించింది స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నారు. మరి కుక్కలను అక్కడికి పంపిస్తే వాటిని ఆపరేషన్ చేసి స్టెరిలైజేషన్ పిల్లలు కూడా చేస్తున్నారు. దాని కూడా ఒక డబ్బులు కావాలి స్వచ్ఛంద సంస్థ చేస్తున్నారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన ప్రభుత్వ పరంగా కానీ ఇంత డబ్బులు మున్సిపల్ పరంగా ఇవ్వాలి. మరి ఇక్కడ మున్సిపాలిటీ ఏమో ఇంత వీక్ ఉన్నది. ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారు వైశాల్యంలో మాట్లాడటం రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో ఇప్పుడు ఈ విషయం పెద్దదై కూర్చున్నది. ఒకవైపు కుక్కలు ఒకవైపు కూతురు వాటిని చంపలేదు చంపకూడదు కానీ అది పెద్ద సమస్య ఏంటి. దురదృష్టం ఇన్ని డాక్యుమెంట్స్ చదవడం అనేది దాదాపు 572 కేసులు డాక్యుమెంట్స్ వచ్చాయి. మరి వాటికి కూడా మీరు వ్యాక్సినేషన్ చేస్తున్నారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు స్లీప్మెంట్ ఫిజిస్ట్ క్లీనప్ కూడా ఇక్కడ అందరూ యాంటీ రేబీస్ కూడా అవైలబుల్ ఉన్నది. మరి మెడికల్లో బాంబు పుట్టిన వాళ్ళకి ఐటీ స్నేక్ క్లీనం కానీ అదేవిధంగా కుక్కలుగా వస్తే యాంటీ రేబీస్ డ్రగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మధ్యలో కొంత ప్రక్షాటింది కానీ పన్ను విషయాన్ని చెప్పాను. రక్త మల మూత్ర పరీక్షలు కూడా చేస్తున్నారు. కానీ ఉంటే జగిత్యాల హాస్పిటల్కు ఈ హాబ్ కూడా అక్కడ పంపాల్సిందిగా కోరుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్యలకు పరిష్కారం సుప్రయత్నం సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను.